సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారాసా గెలుపు తథ్యమని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు ధీమా వ్యక్తం చేశారు. పద్మారావుకు టికెట్ కేటాయించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు అభినందనలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. భారాసా ప్రభుత్వం చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని పద్మారావు వెల్లడించారు. కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు కాలేదని, రాష్ట్రంలో మోదీ ప్రభావం పెద్దగా ఉండదని వివరించారు. భారసలోని నాయకులు పార్టీలు మారినా ప్రజలు తమతోనే ఉన్నారని పద్మారావు స్పష్టం చేశారు. జనరల్ అందరూ ఏమంటా ఉన్నారు అంటే పెద్ద ఇప్పుడు ఉన్న ఎంపీ తోటి ఏం కాదమ్మా, ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో రెండు తోటి ఫైట్ చేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళదండి, కేంద్రంలో ప్రభుత్వం వాళ్ళేది ఉన్నది. మమ్మల్ని మాత్రం తక్కువ అంచనా వేసే ప్రసక్తే లేదు. ఓసారి ఏమంటుందంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికలలో పోట్లాడటం. ఇప్పుడు మా పోట్లాట అనేది కేంద్రము రాష్ట్రం రెండుతోటి ఖచ్చితంగా ఈ ఎన్నికలలో గ్యారంటీ విజయం సాధిస్తామని మాకు ఆత్మవిశ్వాసం ఉంది. మేబీ ఈ రోజు మన గలం అనేది పార్లమెంట్ లో కూడా ఉండాలి కాబట్టి డెఫినెట్ గా దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయాలి కాబట్టి మరి పద్మారావు గారు మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.